大胆点！哎哎！哎呀哎呀哎呀哎呀！哎呀哎呀哎呀！妈妈妈妈！哎呀呀呀呀呀！హాయ్ బాబు, నా గోరు చచ్చిపోయింది. చచ్చింది అయితే మా యజమాని నన్ను రబ్బొట్టుకోమంటాడు బాబు. కట్ట, మీ కారు కింద పడిన దానికి మీరే కదా కట్టాలి. నార్మే, అయినా నా కారు కిందే పడిందని చెప్పడానికి ఎవరా సాక్ష్యం? నేను, నేనే సాక్ష్యం. చూడు, ఇది నా విషయం, నీకనవసరం. నేను మాధవరావు మనిషిని, గుర్తుంచుకో. నువ్వు మాధవరావు మనిషి అయినంత మాత్రాన పశువులా ప్రవర్తిస్తే ఎవరు ఊరుకోరు. ముందు అతనికి డబ్బివ్వు, ఇవ్వకపోతే నేను ఇప్పిస్తాను. రే, ఇచ్చి పంపండిరా. ఒరేయ్, ఇవ్వాల్సింది నేను, తీసుకోవాల్సింది వాడు, మధ్యలో మీకెందుకురా? నిజం నీచైతే మీ మాధవరావు ఎస్టేట్ పంచాయతీలోనే ఒప్పిస్తాను. మన మనిషి మీద పంచాయతీ పెడతారా? అట్నే, పంచాయతీ మంది తీర్పు చెప్పేది మనం. ఎలాగైనా రాజాగాన్ని కవ్వించి గొడవకి లాగి వాడి సంగతి తెల్చాలి. పద తీర్పు చెప్పడానికి వెళ్ళే వాళ్ళకి ఈ హడావుడి దేని కుదినా? తీర్పు చెప్పడానికి కాదమ్మా, రాజా మీద పగ తీర్చుకోవడానికి వెళ్తున్నారు. నర్సింహం, నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? భయం లేకుండా చెప్పు. అసలు నీ మీద దౌర్జన్యం ఎందుకు జరిగింది? నేనేం చెప్పాలండి కొత్తగా, నాకేం తెలియదు. అబద్ధం, వీడి బండి కింద పడి గొర్రె చచ్చిపోవడం నేను చూశాను, ప్రమాణం చేసి చెప్తున్నాను. ఖర్చు లేని ప్రమాణాలు మేము చేస్తాం. లక్ష బాక్కొట్టారు దెబ్బ. నేను చెప్పింది నిజమన్నయ్య. డే, ఎవ్వడ్రా నీకు అన్నయ్య? పంచాయతీలో న్యాయానికే గాని వరుసలతో సంబంధం లేదు. జరిగింది నమ్మకపోతే ఎలా? నమ్మటం నమ్మకపోవటం పంచాయతీ పెద్దగా నా ఇష్టం. నీ ఇష్టం కదా, నేను అన్యాయం చేయకూడదు. ఏంట్రా పెద్ద అన్యాయం? అసలు నీకు సంబంధం ఏమిటి? కళ్ళారా చూశాను కాబట్టి. చూసింది నమ్మంటావేంట్రా? ఏ ఎవరా రాతనో నమ్మలేరా? అయ్యా, పంచాయతీ తీర్పు కోసం ఇలా మీరు పోట్లాడుకోవడం గౌరవంగా లేదు. జరిగింది తెలిస్తే బాగుంటుంది. తేల్చేదేముంది, నేను ఈ ఊళ్ళో పరువు గల మనిషిని. నన్ను నవ్వుల పాలు చేయడం కోసమే నన్ను ఇలా పంచాయతీకి లాగారు. మళ్ళీ చెప్తున్నాను, ఈ గుర్రగొడవే నాకు తెలియదు. మరేం తెలియకపోతే గొర్రెను గుద్దేసి దాన్ని బండిలో వేసుకుని ఎందుకు వెళ్ళిపోయావు? నేనెక్కడ తీసుకెళ్ళాను? తీసుకెళ్ళావు. అసలు నేను జీప్ దిగితేగా గుద్దేసి వెళ్ళిపోయాను. మొత్తానికి పంచాయతీలు అదరగొట్టేశావు. అసలు ఇక నుంచి నువ్వే తీర్పు చెప్పచ్చు కదా. మా మధ్య ఎన్ని గొడవలున్నా ఆ పెద్దరికం గౌరవం పెద్దన్నయ్యకి. పెద్దన్నయ్య వాళ్ళు వాళ్ళ దొంగ తీర్పులు. నిన్ను నేను కట్టుకుని నిన్ను పంచాయతీ పెద్దగా కూర్చోబెట్టి నేనే చెప్తాను తీర్పు. వాళ్ళని ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాం, గాని ఈలోగా నేను ఒకటి కొడతాను. నువ్వు కొడతావా? నువ్వే కొడతావు, నేనేం కొట్టాలి? ఇప్పుడు నేను కొట్టినట్టుగా నువ్వు కొట్టు. కొట్టకపోతే? ఇప్పుడు నువ్వు కన్ను కొట్టకపోతే అందరి ముందు
నాకు నచ్చిన చోట అదంతా మన దగ్గర కుదరదు. కొడతావా కొడతావా? ఏమిటి శాంతమ్మ బావగారితో గొడవా? చూడు సోములు, ఇంతకన్నా మాట ఏంటో లేదు. శాంతమ్మ చాలా మంచిది బాబు, ఏం చెప్పినా మంచిగే చెబుతుంది. అది చెయ్యండి, ఒకవేళ తమకు వీలు కాకపోతే చెప్పండి, ఆ పని నేను చేసి పెడతా. సందీప్ ప్రెజెంట్ సార్. సూర్యకిరణ్ సార్. శ్రీకాంత్ సార్. అపూర్వ ప్రెజెంట్ సార్. చూడండి పిల్లలు, మీరందరూ బాగా చదువుకోవాలి, అప్పుడే మీ స్కూల్కి గౌరవం, మీ మాస్టర్కి గౌరవం. అర్థమైందా? ఒరే సుమతక్క, రోజు క్లాస్ రూమ్ దాకా వచ్చి ఇదే మాట చెబుతుంది, ఎందుకో తెలుసా? ఎందుకో? మాస్టర్కి సుమతక్కకి లవ్వు రా లవ్వు. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మీ ఇద్దరికి విడుదల. ఇంకెప్పుడు జైలుకు రాకండి. మీరు ఎప్పుడు చెప్పేదే మేము ఎప్పుడు చేశాం గనక సార్. తమకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బాగా తెలుసట. నేను ఒక బీభత్స గాయకుడు అని తమకు తెలుసు. తమరు ఒక రికమెండేషన్ లెటర్ రాసిస్తే. అక్కడ కూడా కన్నం వేయడానిక? సంవత్సరం పాటు జైలుకు రాకుండా ఉంటే రాసిస్తాను. ఇది తీసుకుని సంతకం పెట్టండి. ఇదిగో గోవిందం సార్, ఈ లెటర్ వెంటనే పోస్ట్ చేయి, బ్రతికుండగా అంతే బాగుంటుంది. ఎవరి సార్? మా దూరబంధువు రామ్మూర్తి అని, 50 లక్షల ఆస్తిపరుడు. వారసులు ఎవరూ లేరు. ఉన్న ఒక్క మగ మనవడు 30 ఏళ్ల క్రితం తప్పిపోయాడు. ఇంతవరకు చూసి చూసి ఈనపోతున్నాడు. లక్షలాస్తి దేవాలయం పాలు కాబోతుంది. ఏదో చివరిసారి చిన్న పరామర్శ రాశాను, అందితే బాగుంటుంది. అలాగే సార్.